Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమ్ము అన్న క్యాంటీన్ల తెలుగు తమ్ముళ్ల బెంబేలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెగ కష్టపడుతున్నారు. ఈసారి ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్యగా మారినట్లు ఆయన తన సన్నిహితులతో కూడా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అందుకు అవసరమైన వ్యూహాలను చంద్రబాబు సిద్ధం చేస్తున్నారు. తన వర్గపు మీడియా పార్టీకి ఎంత సహకరిస్తున్నా ప్రజల్లోకి పూర్తిగా వెళ్లలేకపోతున్నామని చంద్రబాబు గ్రహించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను జనాలు మర్చిపోవడం లేదని, వైసీపీ అమలు చేస్తున్న పథకాలకు ప్రజలు పట్టం కడుతున్నారని చంద్రబాబు అంచనాకు వచ్చారు. దీంతో సరికొత్త వ్యూహానికి తెరతీశారు. రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రం నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని పార్టీ ఎమ్మెల్యేలు నాయకులను ఆదేశించినట్లుగా సమాచారం. చంద్రబాబు పాలన ముగిసే సమయంలో కొన్ని ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. కేవలం 10 రూపాయలకే భోజనం, అంతకంటే తక్కువ ధరకు అల్పాహారం అందించేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను కంటిన్యూ చేయలేదు. కానీ మంగళగిరి, కుప్పం, హిందూపురంలో తెలుగుదేశం నాయకులు అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు. ఇటీవల కుప్పం అన్న క్యాంటీన్ విషయంలో జరిగిన గొడవ అందరికీ తెలిసిందే. ఇరు వర్గాల గొడవ కాస్త అన్న క్యాంటీన్ విధ్వంసం వరకు వచ్చింది. అయినా సరే ప్రతి మండలంలో అన్న క్యాంటీన్ నిర్వహించమని తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు ఆదేశాలతో తెలుగు తమ్ముళ్లు తలపట్టుకుంటున్నారు. అసలు అధికారంలో లేని పార్టీ, పైగా గత 3 ఏళ్లుగా సొంత ఖర్చుతో చంద్రబాబు ఆదేశించిన పలు కార్యక్రమాలు నిర్వహించాం, ఇప్పుడు అన్న క్యాంటీన్ నిర్వహించమంటే ఎక్కడ నుంచి నిధులు తేవాలని ప్రశ్నిస్తున్నారు. అన్న క్యాంటీన్ నిర్వహించడం అంత తేలికైన విషయం కాదని వాపోతున్నారు. చంద్రబాబు మాత్రం దాతలు కార్పొరేట్ కంపెనీలను పట్టుకుని క్యాంటీన్లు నిర్వహించమని కరాఖండిగా చెప్పారట. అన్న క్యాంటీన్లు నిర్వహించడం ద్వారా వైసీపీని ఇరుకున పెట్టవచ్చని, ఒకవేళ క్యాంటీన్లకు అనుమతి ఇవ్వకపోతే ఆ విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయవచ్చని పార్టీ నాయకులతో చంద్రబాబు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు వ్యూహం బాగానే ఉన్నా అంత ఖర్చు పెట్టి క్యాంటీన్లు ఎలా నిర్వహించాలని, ఒకవేళ క్యాంటీన్లు తాము నిర్వహించినా తమకే టిక్కెట్ వస్తుందనే గ్యారంటీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్, హిందూపురంలో బాలకృష్ణ నిర్వహిస్తున్నారంటే వాళ్లకు తగిన నిధులు ఉండబట్టే. కానీ ప్రతిరోజు 1000 మందికి అన్నం పెట్టే సామర్థ్యం తమకు లేదని తెగేసి చెప్పారట. అవసరమైతే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి నిధులు ఇప్పిస్తే అప్పుడు కొంత డబ్బు వేసుకుని నిర్వహిస్తామని, లేకపోతే ఆ భారం పోయలేమని స్పష్టం చేశారట. మాపై అనవసరంగా ఈ భారం పెట్టవద్దని, ఇప్పటికే ఆర్థికంగా చిక్కుపోయి ఉన్నామని కొంతమంది నాయకులు చంద్రబాబుకు నిర్మోహమాటంగా చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి చంద్రబాబు దీనికి వేరే పరిష్కారం వెతుకుతారా, లేదంటే చెప్పినట్లు చేయాల్సిందేనని ఒత్తిడి చేస్తారా అనేది వేచి చూడాలి.